భద్రాచల దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు 24 రోజుల పాటు జరిగే అత్యద్భుతమైన ఉత్సవాలు. శ్రీరంగ మహాక్షేత్రం తరువాత ఈ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు భద్రాచలంలోనే ఈ రకంగా జరుగుతాయి. భద్రాచలంలో ఈ ఉత్సవాలు 2 భాగాలుగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు పగల్పత్తు అని, వైకుంఠ ఏకాదశి నాటి సాయంకాలం నుండి 10 రోజుల పాటు రాపత్తు అని, తర్వాత ఒక 3 రోజుల పాటు విలాసోత్సవములు అనే పేరుతో జరుగుతాయి. ఈ పగల్పత్తు ఉత్సవములలో రామచంద్ర మహాప్రభువు రోజుకొక్క అవతారంతో ఇలాగా తిరువీధులు వస్తారు. రాపత్తు ఉత్సవంలో రాత్రిపూట రోజుకొక్క మండపానికి వేయించేస్తారు. ఇవన్నీ చాలా ప్రత్యేకమైన ఉత్సవాలు. ఈ ఉత్సవాలలో మధ్యమణి పూసలా ప్రకాశించే ఉత్సవమే వైకుంఠ ఏకాదశి మహోత్సవం. ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని, మోక్షదా ఏకాదశి అని పేరు. కారణం, ముక్కోటి దేవతలంతా ఈరోజు వైకుంఠానికి వెళ్ళి భగవంతుడిని సేవిస్తారు కాబట్టి, భగవంతుడిచ్చే ఆజ్ఞలను బడసి వారు లోకపాలనం చేస్తారు కాబట్టి ఇది ముక్కోటి ఏకాదశి. వైకుంఠంలో ద్వారమును తెరుచుకుని దేవతలందరికీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించే రోజు కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశి. ఈరోజు ఎవరైతే ఇలా విష్ణు ఆలయములలో వైకుంఠ ద్వారం దగ్గర భగవంతుడిని గరుడ వాహనం మీద సేవిస్తారో వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఇది మోక్షదా ఏకాదశి. ఈ రకంగా ఈ వైకుంఠ ఏకాదశి గొప్ప ఉత్సవం. అలాంటి ఉత్సవం శ్రీరంగంలో కంటే బాగా భద్రాచలంలో జరుగుతుంది అనడం అతిశయోక్తి కాదు. కారణం, శ్రీరంగ క్షేత్రంలోనేమో ఉత్తర ద్వారంలో నుంచి దేవుడు లోపలికి వెళతాడు, దేవుడి వెంట భక్తులంతా వెళతారు. కానీ భద్రాచలంలో అట్లా కాదు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల దాకా ఉత్తర ద్వారమాసీనం అని అంటారు. గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్షఫలప్రద. ఎవరైతే గరుడ వాహనం మీద వేయించేసి ఉన్న రామచంద్ర ప్రభువుని వైకుంఠ ద్వారంలో సేవిస్తారో వాళ్ళకి మోక్షాన్ని కలిగిస్తాడు భగవంతుడు అని పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెబుతుంది. అలాగా ఒక గంట పాటు ఆ ద్వారం దగ్గరే ఉండి ఆ ద్వారంలో సేవించే వారందరికీ సానుకూలంగా ఒక అద్భుతంగా గంటసేపు ఒక ప్రత్యేక ఆరాధన, ప్రత్యేకమైనటువంటి విన్నపములతో, ప్రత్యేకమైన పూజా విధానంతో రాముడు ఇక్కడ ఈ ఉత్సవాన్ని స్వీకరిస్తాడు. ఈ ఉత్సవంలో ఉండే ప్రత్యేకత, ఈరోజు ఒక అష్టోత్తర నామంతో రాముడిని అర్చిస్తారు. ప్రతిరోజు చేసే అష్టోత్తరం వేరు, ఈ ఒక్కరోజు చేసే అష్టోత్తరం వేరు. ఆ అష్టోత్తరాన్ని రామ సంపుటిత, రామ షడక్షరీ సంపుటిత అష్టోత్తరము అని అంటారు. అంటే శ్రీరామ షడక్షరీ మంత్రం చాలా గొప్పది. అలా 6 అక్షరముల మంత్రంలో ఒక్కొక్క అక్షరంకి సుమారు 16-18 నామములు చొప్పున 6 అక్షరముల మంత్రము కూడా సుమారు 108 మహామంత్రములుగా పరిణించబడుతుంది. అలాంటి అష్టోత్తరంతో ఇవాళ రాముడికి అర్చన జరుగుతుంది. అది అయిన తర్వాత ఒక్కొక్క వాహనం మీద భగవంతుడి పరివారం అంతా వేయించేస్తారు. ముందు ఒక వాహనం ఉంటుంది, ఆ వాహనం మీద ఈ ఉత్సవాన్ని అద్భుతంగా జరిపించి లోకానికి ఆదర్శమైనటువంటి 2 మహానుభావులు ఉంటారు. వారు శఠకోప మునీంద్రులు ఒకరు, రామానుజ ముని ఒకరు. వారికి నమ్మాళ్వారని రామానుజులని పేరు. వారి వాహనం ముందు రాముణ్ణి సేవిస్తూ నడుస్తూ ఉంటుంది. వారి తర్వాత వాహనం ఒక చలువు చప్పరం మీద గోదామ్మ వారి యొక్క వాహనం నడుస్తుంది. కారణం, ఈ ఉత్సవములన్నీ ధనుర్మాస ప్రయుక్తంగా జరుగుతాయి. ధనుర్మాస ప్రయుక్తంగా జరిగే ఉత్సవములన్నింటికీ నిర్వాహకురాలు, ధనుర్మాస వ్రతాన్ని లోకానికి అందించిన అద్భుతమైనటువంటి తల్లి గోదాదేవి కాబట్టి ఈ 2వ వాహనం గోదాదేవి వాహనం నడుస్తుంది. ఆ తరువాత హనుమద్ వాహనం మీద లక్ష్మణ స్వామి వేయించేసి ఉంటారు. అంటే ముందు లక్ష్మణుడు నడుస్తూ ఉంటాడు, మధ్యలో సీతమ్మ తల్లి సీతా మధ్యే సుమధ్యమా అని సీతమ్మ తల్లి గజవాహనం మీద వేయించేసి ఉంటుంది. వెనుక పక్క గరుడ వాహనం మీద రామచంద్ర మహాప్రభువు వేయించేసి ఉంటారు.
రామచంద్ర మహాప్రభు గరుడ వాహనం మీద వేయించేయుట అంటే సాక్షాత్ భగవంతుణ్ణి నేనే, సాక్షాత్ వేదవేద్యుడనైనటువంటి నారాయణమూర్తిని నేనే అని చెప్పడం కోసమే గరుడ వాహనం మీద ఉంటాడు. సీతమ్మ తల్లి మేనాలో ఉండదు, పల్లకీలో ఉండదు. లక్ష్మీదేవి గజవాహని కాబట్టి, గజవాహనం మీద ఆవిడ ఉంటారు కాబట్టి, గజవాహన యుక్త కాబట్టి, గజలక్ష్మి కాబట్టి అమ్మవారు గజవాహనం మీద వేయించేసి ఉంటారు. భద్రాచలంలో ఉండే ప్రత్యేకము. ఆ తర్వాత గజవాహనం తర్వాత గరుడ వాహనం ఉంటుంది. అంటే వెనక గరుడ, ముందు గరుడ వాహనం మీద రామచంద్ర మహాప్రభువు, ఆ తర్వాత గజవాహనం మీద సీతమ్మ తల్లి, ఆ తర్వాత హనుమద్ వాహనం మీద లక్ష్మణస్వామి, తర్వాత చలువు చప్పరంలోనేమో గోదమ్మ తల్లి, ఆ ముందు ఈ ఉత్సవాన్ని నిర్వాహకులుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి నమ్మాళ్ళవార్లు, రామానుజులు, ఇలా ఒక 5 వాహనములతో ఈ సేవ జరగడం అనేది భద్రాచలంలో ఉండే ప్రత్యేకత. ఈ సేవ ఈ రకంగా బయలుదేరి ఆలయం నుంచి బయలుదేరిన తర్వాత విశ్రాంతి మండపము అని రామదాసు గారు ఒక మండపాన్ని కట్టించారు. రామచంద్రమూర్తి రాజాధిరాజు కావడం చేత, ఎల్లలోకములకు సమ్రాట్టు కావడం చేత కొద్దిగా నడిచిన తర్వాత ఆయనకి విశ్రాంతినివ్వాలి అని ఆ మహానుభావుడి ఉదాత్తమైన ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా విశ్రాంతి మండపంలో కాసేపు కూర్చుని మళ్ళీ బయలుదేరి రాజవీధి అని అంటారు. ఈ వీధి మొత్తాన్ని కూడా రాజవీధి అంటారు. రాజవీధి అంటే రామచంద్ర ప్రభువు ఊరేగే వీధి మాట. కాబట్టి ఇలా వీధిలో బయలుదేరిన తర్వాత గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం దగ్గర ఆగుతారు. గోవిందరాజస్వామిని వ్యూహనారాయణ మూర్తిగా ఇక్కడ ఉపాసన చేస్తారు. అంటే అవతార కందమును పట్టి, అవతారములను పట్టి రామచంద్రమూర్తి కంటే 2 అవతారముల ముందుగా భావించి వారిని తాతగారు తాతగారు అని పిలుస్తారు. అందువల్ల భద్రాచలంలో ఉండే గోవిందరాజస్వామి ఆలయాన్ని తాతగుడి అండం ఈ రకంగా ఏర్పడుతుంది. అలాగ తాతగుడిగా ఉండేటువంటి ఆలయంలో రామచంద్ర ప్రభు మళ్ళీ విశ్రాంతి తీసుకుంటారు. వెళ్ళడం కేవలం వెళ్ళడం కాదు, తను ఒక మాలికను పట్టుకు వెళ్ళి ఈ ఊరేగింపుగా వెళ్ళి ఆ మాలికను గోవిందరాజస్వామి వారికి వేయిస్తారు. ఇది ఒక మర్యాద సాగుతుంది. ఆ తరువాత ఈ క్షేత్రానికి రామచంద్ర ప్రభువు అధిదైవం అయితే రామచంద్ర ప్రభువు నిత్యము ఆరాధించిన మూర్తి రంగనాయక స్వామి అని అంటారు. ఆ రంగనాయకుల గుట్ట అని పక్కనే ఉంది, రాముడు ఉండే గుట్ట కంటే ఎత్తైన గుట్ట, దానికి రంగనాయకుల గుట్ట అని పేరు. ఈ రోజు ఆ రంగనాయక స్వామికి ప్రదక్షిణం చేసినట్లుగా ఈ 5 వాహనములు కూడా రంగనాయకుల గుట్ట చుట్టూ తిరుగుతాయి. తిరిగి మళ్ళీ సుమారు 11-12 మధ్యలో ఆ సన్నిధికి చేరుతాయి. ఇది వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ఉండే ప్రత్యేకత. ఈ రోజు సాయంకాలం నుంచి రాపత్తు ఉత్సవం ప్రారంభమవుతుంది. అదో 10 రోజుల అద్భుతమైన వేడుక. సేవించండి, తరించండి.